Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చివరి ఎన్నికలు టీడీపీ నేతల యుగళ గీతం. తెలుగుదేశం పార్టీ వయస్సు ఇప్పుడు 42 ఏళ్లు. ఎన్నికల ఏడాది నాటికి 43 వస్తాయి. ఇక ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి అట్టే పెట్టుకుని రాజకీయ ప్రయాణం సాగిస్తున్న వయస్సు చూస్తే 7-10లకు చేరువలోనే ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విషయానికి వస్తే 7:30-10లకు చేరువలో ఉన్నారు. ఈ విధంగా ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ నడి వయసులో పడితే నేతలు అత్యధిక శాతం మంది ముదిమికి చేరువలో ఉన్నారు. దాంతో ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా మారాయి. వైసీపీ కూడా గట్టిగానే ఉంది అన్న భావన ఉంది. ఎన్ని పొత్తులు ఎత్తులు వేసిన జనాలను తమ వైపునకు తిప్పుకోవాలి అంటే సెంటిమెంట్ కూడా ఆయింట్మెంట్గా పోయాలని నేతలు తపన పడుతున్నారు. అందుకే చాలామంది నేతలు ఇవే తమకు చివరి ఎన్నికలంటూ కొత్త రాగాలాపన మొదలుపెట్టారని అంటున్నారు. నిజానికి చంద్రబాబే ఈ నినాదానికి ఆద్యుడిగా చెప్పుకోవాలి. ఆ మధ్యన కర్నూలులో ఆయన ఇవే తనకు చివరి ఎన్నికలు అని సెంటిమెంట్ రాజేశారు. అంతా బాగుంది అనుకుంటే ప్రత్యర్థి వైసీపీ దానినే పట్టుకుని ఒక ఆట ఆడుకుంది. తెలుగుదేశం పని అయిపోయిందని కూడా చాటింపు వేసింది. దాంతో చంద్రబాబు గోదావరి జిల్లాల టూర్కి వచ్చేసరికి తనకు కాదు ఏపీ ప్రజలకు చివరి ఎన్నికలంటూ కొత్త పాట అందుకున్నారు. సరే, చంద్రబాబు ఎంత కాదన్నా కూడా ఆయనకు ఒక విధంగా చివరి ఎన్నికలే అనుకోవాలి. సీఎం అయినా చంద్రబాబు ఎక్కువ కాలం ఉండకుండా తన వారసుడు లోకేష్కి పట్టాభిషేకం ఏదో ఒక దశలో చేస్తారన్న చర్చ ఉండనే ఉంది. ఇలా తెలుగుదేశం పార్టీలో చూస్తే చివరి ఎన్నికలు అని చంద్రబాబుతో మొదలు పెడితే ఇప్పుడు ఆ జాబితాలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేరారు. ఆయన తన సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో అప్పుడే ఎన్నికల ప్రచారం మొదలెట్టేశారు. తనను కలిసిన వారితో, తాను కలిసిన పార్టీ జనాలతో, సాదర జనాలతో తనకు ఇవే చివరి ఎన్నికలని చెబుతున్నారు. ఈ ఎన్నికలలో గెలిపించండి, మళ్ళీ నేను పోటీ చేసేది లేదని అంటున్నారు. అలా సెంటిమెంట్ అస్త్రాన్ని ఆయన ప్రయోగిస్తున్నారు. అయితే ఆయనకు టికెట్ దక్కుతుందా అన్నది కూడా చర్చగా ఉంది. ఎందుకంటే వరుసపెట్టి 3 సార్లు ఓడిన వారికి టికెట్ ఇవ్వకూడదని పార్టీ డిసైడ్ అయింది. కానీ సోమిరెడ్డి 3 కాదు 5 సార్లు వరుసగా ఓడారు. ఆయన 1999 తర్వాత మళ్ళీ సర్వేపల్లిలో గెలిచింది లేదు. పైగా అక్కడ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆయన్ని గెలవాలని ఇప్పుడు సోమిరెడ్డి సర్వశక్తులు ఒడ్డుతూ సెంటిమెంట్ ఆయుధాన్ని కూడా తీస్తున్నారని అంటున్నారు. అదే టైంలో చివరి ఎన్నికలని టికెట్ విషయంలో కూడా సెంటిమెంట్ అస్త్రాన్ని తీస్తున్నారని అంటున్నారు. ఇక ఇదే వరుసలో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నారు. అదేవిధంగా మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి గుండా అపల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుతో పాటు మరికొందరు చివరి ఎన్నికలు అంటున్నారు. వీరిలో ఎంతమందికి చంద్రబాబు టికెట్లు ఇస్తారో చూడాలి. చివరి ఎన్నికలు అన్న సెంటిమెంట్ ముందు టీడీపీ అధినాయకత్వానికి ఎక్కి టికెట్ ఇస్తే ఆ మీదట పార్టీ జనాలకు, సాధారణ జనాలకు కూడా ఎక్కుతుంది అని అంటున్నారు.